ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి అనుకూల శుభ సమయాలు ఏంటో చూద్దాం ఈ వారంలో వస్తున్నటువంటి పన్నెండవ తేదీ రోజున చవితి తేదీ అనేది సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అది తిరిగి పదమూడవ తేదీ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు సూర్యోదయ సమయంలో ఏ తేదీ అయితే ఉంటుందో అది ఆ రోజుకు వర్తిస్తుంది అందుకే వినాయక చవితిని జరుపుకోవడానికి సెప్టెంబర్ పదమూడవ తేదీ రోజు అనుకూలమైన రోజు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక నిమిషాలలోపు వినాయక చవితి పండుగను జరుపుకోవాలి అంటే వినాయకుడిని ప్రతిష్ఠించాలి ఈ వారం మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది ఎప్పటి నుంచో మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ వారంలో తీరిపోతాయి అలాగే ఈ వారం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా నిదానంగా ఓపికగా ఉంటారు ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు కొత్త వ్యక్తులతో ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఈ వారం అంతా కూడా కొత్త విషయాలకు సంబంధించి ఇంకా కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు పరుస్తారు అయితే ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాత్రం మీ పెద్దల యొక్క సలహాలను పాటించడం మంచిది ఇంకా మీరు ఈ వారం చేసేటువంటి కొన్ని ఆర్థిక వ్యవహారాల వల్ల అనుకోని సమస్యలు కూడా రావచ్చు అలాగే ఈ వారంలో మీకు వచ్చినటువంటి ధనంలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం అంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ పూర్తి శ్రమతో ఇంకా మీ పూర్తి మనసుతో ఈ వారం పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు దూర ప్రయాణాలను కూడా చేస్తారు అలాగే మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న పనులను మార్పులను చేస్తారు మీ దగ్గర వారితో ఒకనొక సందర్భంలో మీరు పౌరుషంగా కూడా మాట్లాడవలసి రావచ్చు అలాగే ఇప్పటి మీరు దూరం పెట్టినటువంటి వ్యక్తులతో ఈ వారం మీరు మాట్లాడుతారు కూడా ముఖ్యంగా మీ సంతానం పట్ల ఈ వారం మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వారి నుంచి మీరు శుభవార్త వింటారు అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం కొన్ని కొత్త సవా ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ వారం మీరు శారీరకంగానూ మానసికంగానూ ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది అలాగే అవిశ్రాంతంగా మీ ఉద్యోగం కోసం ఈ వారం మీరు ఎక్కువగా కష్టపడతారు ఇంకా కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు ఎప్పటి నుంచో మీరు మీ ఉద్యోగపరంగా చూస్తున్నటువంటి శుభవార్తను ఈ వారం మీరు వింటారు అలాగే నూతన జాబ్ కోసం ప్రయత్నాలను మాత్రం ఈ వారం మీరు చేయకపోవడం మంచిది మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు పురోగతిని చూస్తారు ముఖ్యంగా ఈ వారం మీ ఉద్యోగపరంగా మీకు ధన లాభం కలుగుతుంది అలాగే మీ వేతన పెంపుకు సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ముఖ్యంగా ఈ వారం మీరు తలనొప్పికి సంబంధించిన సమస్యలతో బాధపడవలసి రావచ్చు అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్వయంగా మీరే డ్రైవింగ్ చేసేటువంటి ప్రయాణాలకు సంబంధించి మీరు చేయకపోవడమే మంచిది ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారము ఇంకా సోమవారము ఈ రెండు రోజుల్లో ఎలాంటి ముఖ్యమైనటువంటి పనులను ఇంకా ముఖ్యమైనటువంటి ఒప్పందాలను అయినా సరే చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం వృషభ రాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందినవారు ఇంకా కళా రంగానికి చెందినవారు ఊహించినటువంటి పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు అలాగే ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది అయితే కొత్త అవకాశాలు రావచ్చు లేదా ఉన్న అవకాశాలు పోవచ్చు ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన వారికి వారి జీవితంలో అనుకోని మార్పులు ఈ వారం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ వారం మీరు మొదలు పెట్టేటువంటి ప్రతి పనిని కూడా ఈ వారమే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది ముఖ్యంగా ఈ వారం కనుక అవి పూర్తి కాకపోతే మాత్రం అవి మరి చాలా ఎక్కువ కాలం వరకు కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ వారం మీరు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ వారం దానికి సంబంధించి శుభవార్త వింటారు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు అయితే బుధవారాలలో మాత్రం మీ ఉద్యోగపరంగా దూర ప్రయాణం చేయవలసి రావచ్చు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలను మీరు చూస్తారు అలాగే మీ వ్యాపార పరంగా మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి ఇంకా ఎప్పటి నుంచో మీరు రుణం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈ వారం మీరు ధనాన్ని పొందుతారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీరే ముందుండి ఇతరులతో పనులను చేపిస్తారు మీరు భవిష్యత్తులో చేయవలసిన శుభకార్యానికి సంబంధించి కూడా పనులను ప్రారంభిస్తారు అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా మీ పెద్దలతో మీరు చర్చించుతారు ఎప్పటి నుంచో మీ కుటుంబ పరంగా మీ ఉన్నటువంటి కళలు ఈ వారం తీరుతాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అన్ని కూడా మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి అయితే స్పెక్యులేషన్ కానీ లేదా లాటరీ లాంటి వాటి వంటి కొనుగోలను కానీ ఈ వారం మీరు చేయకపోవడం మంచిది అలాగే ఈ వారం మీరు ఎక్కువగా కొత్త బట్టల కోసం ఇంకా నూతన వాహన కొనుగోలు కోసం కూడా ధనాన్ని ఖర్చు చేస్తారు అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్ వింటారు అలాగే ఊహించని విధంగా మీ దగ్గర వారి యొక్క ప్రోత్సాహం సహకారం ఈ వారం మీకుంటుంది ముఖ్యంగా మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీ దగ్గర వారి నుంచి మీరు ధనాన్ని కూడా పొందుతారు ముఖ్యంగా అది మీకు చాలా సంతోషాన్ని కలిగించుతుంది ఎప్పటి నుంచో రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ వారం దానికి సంబంధించినటువంటి ధనాన్ని కూడా పొందుతారు ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ మీ ఆహార నియమాల విషయంలో మాత్రం మార్పులు చేయటం మంచిది కాదు అలాగే ఇప్పటి వరకు మీరు ఏర్పరచుకున్నటువంటి ఆహార నియమాలనే ఈ వారం కూడా మీరు పాటించడం మంచిది ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారము ఇంకా బుధవారము ఈ రెండు రోజులు కూడా ముఖ్యమైనటువంటి పనులను ఒప్పందాలను కుదుర్చుకోవటానికి మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ఎదుగుదలను మీరు చూస్తారు మీ ఉద్యోగపరంగా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ఉద్యోగం పట్ల మీరు పూర్తి సంతృప్తిగా ఉంటారు ఇప్పటి వరకు మీరు వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఇంకా అసంపూర్ణంగా పూర్తి చేసినటువంటి పనులను ఈ వారం మీరు పూర్తి చేస్తారు అలాగే మీపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సంస్థలో మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు అలాగే కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా ఈ వారం ద్వితీయార్థంలో మీ ఉద్యోగపరంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్నటువంటి శుభవార్తను మీరు వింటారు అలాగే ఈ వారం మీరు నూతన జాబ్ కోసం కానీ లేదా మీ వేతన పెంపు కోసం కానీ ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలమైన వారం మీ వ్యాపార పరంగా ఈ వారం పోటీ మీకు ఎదురవుతుంది కానీ మీ వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలను మీరు చూస్తారు ఈ వారం ప్రతిరోజు కూడా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు చాలా శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే ఇప్పటి వరకు మీకున్నటువంటి మీ వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అయితే మీ దగ్గర వారితో మీరు మాట్లాడేటువంటి సందర్భాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పెద్దల యొక్క ఆశీస్సులు ఈ వారం ప్రతి విషయంలో కూడా మీకుంటాయి అలాగే మీరు వెళ్ళవలసిన దూర ప్రయాణాలకు సంబంధించి కూడా ఈ వారం మీరు ప్రణాళికలను చేసుకుంటారు మీ దగ్గర బంధువులతో మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా ఈ వారం మీరు పంచుకుంటారు ఆర్థిక వ్యవహారాల అన్ని కూడా ఈ వారం అనుకూలిస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలు అడ్డంకులు అన్నీ కూడా తీరిపోతాయి ఈ వారం మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు చేసేటువంటి నిర్వహణ మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ విషయంలో కూడా ఈ వారం మీరు అస్సలు డిసప్పాయింట్ కారు ముఖ్యంగా ఊహించున్నటువంటి ధనాన్ని కూడా మీరు పొందుతారు అయితే మీరు చేసేటువంటి చెల్లింపుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ వారం మీరు ఎక్కువ ఎక్కువగా కూడా టేస్టీ ఫుడ్ కోసం ఇంకా పూల కోసం అలాగే చిన్నపాటి మీ వాహన రిపేర్ కోసం ఈ వారం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ఈ వారం మీరు నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈ వారం మీరు చేసేటువంటి దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీరు ఇప్పటి వరకు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారము ఇంకా గురువారము ముఖ్యమైనటువంటి పనుల కోసం ఇంకా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఈ రెండు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ వారం కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గోప్యంగా ఉండాలి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది అయితే చిన్నపాటి ఇబ్బందులు మాత్రం రావచ్చు ముఖ్యంగా ఈ వారం మీ ఉద్యోగపరంగా ఊహించినటువంటి మార్పులను మీరు చూస్తారు ఇప్పటి వరకు మీకు సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తులు ఈ వారం మీతో విభేదించవచ్చు అలాగే నూతన జాబ్ కోసం కానీ పదోన్నతి కోసం కానీ ఈ వారం మీరు ప్రయత్నాలు చేయకపో మంచిది అయితే మీ ఉద్యోగపరంగా మీకు రావాల్సి ఉన్నటువంటి ధనాన్ని మాత్రం ఈ వారం మీరు పొందుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ తోపుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో మీ ఇంటికి సంబంధించి చేయాలి అనుకుంటున్నటువంటి శుభకార్యాలను ఈ వారం మీరు మీరు చేస్తారు మీ దగ్గర బంధువులను ఇంకా మీ మిత్రులను అందరితో కూడా ఈ వారం మీరు చాలా సంతోషంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీకు ఆదాయం తక్కువగానో వ్యయం ఎక్కువగాను ఉంటుంది అయితే ఏ ఖర్చు కూడా వృధా ఖర్చు కాదు ముఖ్యంగా ఈ వారం మీరు చేసేటువంటి ప్రతి ఖర్చు కూడా మీ అవసరాలకు తగ్గట్టుగానే ఆదాయాన్ని అందించుతుంది కూడా ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అయితే మీ ఆహార నియమాలకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి మీ సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి రోజులు సోమవారము ఇంకా శనివారము ఈ రెండు రోజులు కూడా ముఖ్యమైనటువంటి పనులను చేయడానికి ఇంకా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం సింహరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి మీలో ఉన్నటువంటి వైఖరిని ఈ వారం మీరు మార్చుకుంటారు మీ ఉద్యోగపరంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ కెరీర్కి సంబంధించి ఎదుగుదలను మీరు చూస్తారు అలాగే కొత్త ఛాలెంజెస్ని ఈ వారం మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇంకా భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా మీకున్నటువంటి సమస్యల నుంచి ఈ వారం మీరు బయటపడతారు కూడా మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఈ వారం చివరిలలో మాత్రం మీ దగ్గర బంధువులతో మీరు మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ దగ్గర బంధువుల నుంచి మీరు ఊహించినటువంటి వార్తను వినవలసి రావచ్చు ముఖ్యంగా వారి నుంచి ఇప్పటి వరకు మీకున్నటువంటి అభిప్రాయ భేదాలు మరింత పెరగవచ్చు అలాగే ఇప్పటివరకు మీరు ఎవరితోనైతే స్నేహంగా ఉన్నారో వారితో విభేదాలు కూడా రావచ్చు అందుకే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ప్రతి విషయంలో కూడా మీ భాగస్వామి యొక్క సలహాను పాటించండి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అలాగే ఊహించినటువంటి ఖర్చులను మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఊహించినటువంటి ప్రయాణాలను ఈ వారం మీరు చేస్తారు ఎప్పటి నుంచో మీ ఇంటికి సంబంధించి చేయాలి అనుకుంటున్నటువంటి మార్పులను ఈ వారం నుంచి మీరు మొదలు పెడతారు అలాగే నూతన ఇంటి కోసం ఇంకా నూతన ఇల్లు కొనుగోలు చేయడం కోసం కూడా ప్రయత్నాలను చేస్తారు ఈ వారం మీరు ఏ స్థిర ఆస్తికి ఉన్నా కానీ అవి మీకు అనుకూల ఫలితాలనే ఇస్తాయి ఆర్థిక వ్యవహారాలను చేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న తప్పులు జరగవచ్చు అందుకే ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఊహించని నష్టాన్ని చూడవలసి రావచ్చు అలాగే ఒక ముఖ్యమైన ఆర్థిక వ్యవహారానికి సంబంధించి మాత్రం ఎక్కువగా టెన్షన్ పడతారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యవహారం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు అలాగే మీ భాగస్వాముల మధ్య ఏమాత్రం రహస్యంగా కానీ లేదా గోప్యమైన ఆర్థిక వ్యవహారాలను కానీ చేయటం మంచిది కాదు మీ ఆరోగ్యపరంగా ఈ వారం మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి విశ్రాంతి తీసుకోవటం మంచిది ఇప్పటి మీ ఇంటికి సంబంధించి ఇంకా మీ ఆరోగ్యపరంగా మీరు చూపించినటువంటి శ్రద్ధ కన్నా కూడా ఈ వారం మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఈ వారం మీకు అనుకూలించేటువంటి వ రోజులు సోమవారము ముఖ్యమైనటువంటి పనులను ఇంకా ఒప్పందాలను కుదుర్చుకోవటానికి ఈ వారం సోమవారం రోజున మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కన్యా రాశి వారు మొత్తంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు రావచ్చు ఇప్పటి వరకు మీకున్నటువంటి మంచి పేరుకి భంగం కలగవచ్చు అందుకే మీ ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఊహించినటువంటి మార్పులను ఎదుర్కోబోతున్నారు మీ ఉద్యోగపరంగా ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయానికి సంబంధించి శారీరకంగానూ మానసికంగానూ మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ వారం ఏమాత్రం పురోగతి లేకుండా చాలా అసంతృప్తిగా ఉంటారు నూతన జాబ్ కోసం కానీ ఇంకా పదోన్నతి కోసం కానీ ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది మీ వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఈ వారం మీరు కోల్పోయేటువంటి నష్టాన్ని తిరిగి పొందడానికి ఎక్కువ సమయమే పట్టవచ్చు మీ వ్యాపారానికి సంబంధించి ఈ వారం మీరు పూర్తి శ్రద్ధ వహించాలి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కొత్త ఒప్పందాల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు అలాగే ఈ వారం మీరు మీ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు అందుకే ప్రతి విషయం ఇంకా ప్రతి క్షణం కూడా మీ వ్యాపారానికి సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది అందుకే ఈ వారం రాశికి చెందిన వారు ఏ పని చేసినా కానీ దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీలైతే ముఖ్యమైనటువంటి పనులను ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ పెద్దల యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి కష్టతరమైనటువంటి విషయానికి సంబంధించి మీ పెద్దలతో మాట్లాడే ఒక నిర్ణయానికి వస్తారు అలాగే మీ దగ్గర వారికి ఈ వారం మీరు ధన సహాయం చేస్తారు మీ మాగస్వామికి సంబంధించి మీ మీ యొక్క పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తారు వారి ఉన్నతి కోసం మీ వంతు సహకారాన్ని మీరు అందిస్తారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కానీ ప్రతి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కూడా ఈ వారం మీకు ఎంత లాభాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయో అంతే నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం రాశి వారు ఎంత చా చక్కచక్యంగా ఎంత లౌక్యంగా ఆలోచిస్తే అంత ఎదుగుదలను అందుకుంటారు కూడా ఇప్పటి వరకు మీ స్థిర ఆస్తికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ వారం తీరిపోతాయి ఆరోగ్యపరంగా మీరు ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు గురువారం ఈ వారం గురువారం రోజున ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి ఇంకా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ప్రతి వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ దగ్గర బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు ఇప్పటి మీకు ప్రతి విషయంలో సహకరిస్తూ వస్తున్నటువంటి మీ భాగస్వామి దగ్గర ఏ విషయాన్ని కూడా మీరు దాచడం మంచిది కాదు ముఖ్యంగా మీ భాగస్వామి వైపు నుంచి చిన్న చిన్న సమస్యలు మాత్రం రావచ్చు అలాగే ఈ వారం మీరు ఊహించినటువంటి శుభవార్తలను వింటారు మీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు టెన్షన్ పడుతూ ఉన్నటువంటి విషయంలో శుభవార్తను మీరు వింటారు అలాగే ఈ వారం మీరు మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు అయితే మీ దగ్గర బంధువులతో మీరు వ్యవహరించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటికి సంబంధించి ఇంకా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ప్రతి విషయంలో కూడా మీ భాగస్వామి ఇంకా మీ పెద్దల యొక్క మాటను మీరు గౌరవిస్తారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రతి ఆర్థిక వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా లాటరీ లాంటిది కానీ స్పెక్యులేషన్లో కానీ ఈ వారం మీరు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది ఈ వారం నుంచి మీరు పొదుపును ప్రారంభించడానికి అనుకూలమైన వారం కూడా అలాగే ఈ వారం మీరు ఊహించినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను కూడా ఎదుర్కోబోతున్నారు అయితే అంతేమే ధనాన్ని కూడా పొందబోతున్నారు ఈ వారం మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారం మీకు మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలనే అందిస్తాయి కానీ ఏమాత్రం అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి కొత్త వెంచర్కి సంబంధించి కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా ఈ వారం ఏవైనా చిన్న చిన్న మార్పులు మాత్రం జరుగుతాయి ముందుగా మీరు వాటిని ఊహించని కారణంగా అవి మీకు ఇబ్బందులు కలిగించవచ్చు అలాగే మీ కింది స్థాయి వారితో మీకు ఏవైనా చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు దాంతో మీ పని ఎక్కువ ఇబ్బందికరం కావచ్చు కూడా అలాగే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాన్ని ఈ వారం మీరు అందుకుంటారు మీ ఉద్యోగపరంగా మీ సంస్థలో మీరు ప్రత్యేక గుర్తింపును కూడా పొందుతారు ఇంకా మీ ఉద్యోగ మార్పు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ వేడి పదార్థాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ వారం మీరు చిన్నపాటి జ్వరాన్ని మాత్రం పొందవచ్చు అలాగే కొద్దిగా హెడేక్ లాంటివి కూడా అనారోగ్య సమస్యలు మీకు రావచ్చు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు గురువారం రోజు ముఖ్యమైనటువంటి పనులను ఇంకా కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవటానికి గురువారం అనుకూలంగా ఉంటుంది ఈ వారం రుచిక రాసే వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రుచిక రాసే వారికి అనుకూలంగా ఉంటుంది కానీ ప్రతి వ్యవహారంలో కూడా నిదానంగా ఓపికగా ఉండటం మంచిది మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే ఎప్పటి నుంచో మీరు దూరంగా ఉంటున్నటువంటి బంధుమిత్రులను ఈ వారం మీరు కలుసుకుంటారు మీ సంతానానికి సంబంధించి చాలా సంతృప్తికరంగా ఉంటారు వారి నుంచి మీరు శుభవార్త వింటారు ప్రతి విషయంలో కూడా ఈ వారం మీరు మీ భాగస్వామి ఇంకా మీ సంతానం యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది మీ ఇష్టమైనటువంటి స్నేహితులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ముఖ్యమైనటువంటి శుభకార్యాలలో మీరు పాల్గొంటారు మొత్తంగా ఈ వారం మీ కుటుంబ వ్యవహారాలు ఇంకా మీ కుటుంబ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది అలాగే మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలో కూడా మీకుంటుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ వేరొకరికి సంబంధించిన పని మాత్రం మీరు చేయవలసి రావచ్చు అందువల్ల మీ పని ఎక్కువ ఆలస్యం కావచ్చు అలాగే మీ ఉద్యోగపరంగా కొత్త సవాళ్లను మీరు ఎదుర్కొంటారు అయితే అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది ఇప్పటి వరకు మీ ఉద్యోగపరంగా మీతో విభేదిస్తూ వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం మీకుంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అయితే కొద్దిపాటి పోటీ మాత్రం ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం ఇప్పటి వరకు మీ వ్యాపార పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి అయితే మీరు చెల్లించవలసిన పన్నుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలిస్తాయి అయితే అజాగ్రత్తగా ఉండటం మాత్రం అంత మంచిది కాదు ఈ వారం మీరు ఎక్కువగా ప్రయాణాల కోసం ఖర్చు చేస్తారు ఇంకా మీ దగ్గరి బంధువులకు బహుమతుల కోసం ఖర్చు చేస్తారు అలాగే ఈ వారం మీరు కొన్ని విలువైన వస్తువులను కొంటారు మీ ఇంటికి సంబంధించి బంగారం స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తారు అలాగే కొత్త బట్టలను కొనుగోలు చేస్తారు ఇంకా వాహన కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ అది ఈ వారం అనుకూలించకపోవచ్చు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఇంకా మానసికంగాను శారీరకంగాను చాలా బలంగా ఉంటారు ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ దూర ప్రయాణాలు చాలా సునాయాసంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి కానీ ఈ వారం మీరు గురువారం రోజు చేసేటువంటి దూర ప్రయాణాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారము సోమవారము ఇంకా శనివారము ఈ మూడు రోజుల్లో కూడా మీరు ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడానికి ఇంకా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి అలాగే నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ ఉద్యోగపరంగా కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే అది మీ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఏమాత్రం ఇబ్బంది కలిగించదు అలాగే మీ ఉద్యోగపరంగా ఎదుగుదలను మీరు చూస్తారు మొత్తంగా ఈ వారం మీరు మీ ఉద్యోగం పట్ల చాలా సంతృప్తిగా అంటారు మీ కెరీర్కి సంబంధించి మీకున్న లక్ష్యాలను చేరుకుంటారు ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తేరిపోతాయి మీ పదోన్నతికి సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు ఎలాంటి ఇబ్బందులు రావు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా గత వారాలలో కన్నా కూడా ఈ వారం మీరు మిగులును చూస్తారు అలాగే ఇప్పటి వరకు మీ వ్యాపార పరంగా మీకున్నటువంటి ఇబ్బందులు తీరిపోతాయి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఈ వారం మీరు అమలు పరుస్తారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఇంకా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపార పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఎప్పటి నుంచో మీకున్నటువంటి ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ తోబుట్టువులు మీ దగ్గరి బంధువుల యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా మీకుంటుంది ఊహించినటువంటి ఆహ్వానాలను ఈ వారం మీరు అందుకుంటారు అలాగే ఊహించినటువంటి అతిథులను ఈ వారం మీ ఇంటికి ఆహ్వానిస్తారు కూడా ఈ వారం మీరు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు ఇంకా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంకా మీరు చేయగలిగినటువంటి ధన సహాయాన్ని మీ దగ్గర వారికి చేస్తారు ఈ వారం మీరు పొందినటువంటి ఆదాయంలో కొంత ధనాన్ని దైవందిన కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేస్తారు ఈ వారం మీకు గ్రహస్థితి ఇంకా దైవ అనుకూలత ఎక్కువగా ఉన్న కారణంగా ముఖ్యమైనటువంటి పనులను అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయడానికి అనుకూలమైన వారం అలాగే ఈ వారం మీరు ఎదుటివారి గురించి ఇంకా మీ గురించి మీ ఎదుగుదల గురించి ఎంత అనుకూలమైనటువంటి ప్రయత్నాలను ఆలోచనలను చేస్తారో అవి మీరు అనుకున్న దానికన్నా త్వరగా మీకు ఫలితాలను అందిస్తాయి ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఈ వారం మీకు ప్రతిరోజు కూడా అనుకూలంగా ఉంటుంది అయితే మరీ ముఖ్యంగా ఎక్కువ అనుకూలంగా ఉండేటువంటి రోజులు సోమవారము ఇంకా గురువారము ముఖ్యమైనటువంటి పనులను ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఈ రెండు రోజులు కూడా మీకు మరింత మెరుగైన ఫలితాలను అందిస్తాయి ఈ వారం మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారం మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా మీ తోటి వారి యొక్క సహాయ సహకారం మీకుంటుంది మీ పై స్థాయి వారిని ఈ వారం మీరు కలుసుకుంటారు వారి యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది ఎప్పటి నుంచో మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి అలాగే ఒక విషయానికి సంబంధించి మీరు ముందుగానే చేతి పెట్టుకున్నటువంటి ప్రణాళికలను ఈ వారం మీరు అమలు పరుస్తారు మీ ఉద్యోగ పరంగా మీకు రావులెది ఉన్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు అలాగే మీ పదోన్నతికి సంబంధించి ప్రయత్నాలు చేయటానికి ఈ వారం అనుకూలమైన వారం మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ దగ్గర నుంచి ఆహ్వానాలను అందుకుంటారు ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఒక సున్నితమైన విషయానికి సంబంధించి మాత్రం ఈ వారం మీరు ఎక్కువగా ఎమోషన్ కి గురి అవుతారు మీ భాగస్వామితో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా తీరిపోతాయి వారి యొక్క సహాయ సహకారం ప్రతి విషయంలో కూడా మీకుంటుంది ముఖ్యంగా మీ భాగస్వామి తరపు బంధువులకు సంబంధించి ఈ వారం మీరు ఎక్కువ శ్రద్ధ కూడా చూపిస్తారు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఈ వారం పురోగతి ఉండకపోగా అది అక్కడితో ఆగిపోవచ్చు ఆ ఒక్క విషయం మాత్రం ఈ వారం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా దాని గురించి మీరు ఆలోచించకపోవడం కూడా మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి ఈ వారం అనుకూలమైన వారం ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల పరంగా ప్రతి విషయంలో కూడా మీ భాగస్వామి యొక్క సహకారం మీకుంటుంది ఇంకా ధనాన్ని ఈ వారం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేస్తారు ఇప్పటి వరకు ఆర్థిక పరంగా మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి అయితే ఒకరి దగ్గర నుంచి మీకు రావాల్సి ఉన్నటువంటి ధనం మాత్రం అందక చిన్నపాటి ఇబ్బంది పెట్టవచ్చు అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ఖర్చులపైన ఒక కన్ను వేసి ఉంచడం మంచిదే అలాగే ఈ వారం మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గోప్యంగా ఉండాలి ముఖ్యంగా ఈ వారం దొంగతనం జరిగే సందర్భం మాత్రం రావచ్చు అందుకే మీ ఆర్థిక పరమైనటువంటి ఇంకా మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఇంకా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ దూర ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు మంగళవారము ఈ వారం వచ్చేటువంటి మంగళవారం రోజున ముఖ్యమైనటువంటి పనులను ఇంకా కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈ వారం మీ డబ్బుకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మీ ఉద్యోగపరంగా ఎదుగుదలను మీరు చూస్తారు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఇప్పటి వరకు మీ ఉద్యోగపరంగా మీరు ఎదురు ఎదుర్కొన్నటువంటి సమస్యను ఈ వారం ఎదుర్కోవలసి రావచ్చు అయితే ఆ విషయంలో మీ తోటి వారి యొక్క సహాయ సహకారం మీకుంటుంది ఇంకా నూతన జాబ్ కోసం ప్రయత్నాలను చేయడానికి ఈ వారం అనుకూలమైన వారం అయితే కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మాత్రం ఈ వారం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అలాగే ఈ వారం మీ ఉద్యోగపరంగా మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో తొందరపాటుగా పనులు చేయటం మాత్రం అంత మంచిది కాదు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అలాగే కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఇంకా మీ వ్యాపార పరంగా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఇప్పటి వరకు మీ వ్యాపారానికి సంబంధించి మీకు అస్పష్టంగా ఉన్నటువంటి ప్రతి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆలోచనకు మీరు వస్తారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అలాగే కొత్త వెంచర్ని ప్రారంభించడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం ఈ వారం మీ వ్యాపార పరంగా మీరు పొందే మీరు పొందేటువంటి ధనంలో కొంత ధనం ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతి విషయంలో కూడా మీ పెద్దల యొక్క సలహా మీకుంటుంది అలాగే మీ ఇంటికి సంబంధించి కొన్ని వ్యవహారాలలో మీరు గోప్యంగా ఈ వారం వ్యవహరించడం అంత మంచిది కాదు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఈ వారం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ ఇంట్లో శుభకార్యాలను చేస్తారు అలాగే ఈ వారం మీరు చేయనటువంటి తప్పుకు సంబంధించి ఎదుటి వారి దగ్గర మాత్రం సంజాయిష్టి ఇచ్చుకోవలసి రావచ్చు అలాగే మీ దగ్గర బంధువుల నుంచి ఊహించినటువంటి ధన సహాయాన్ని మీరు పొందుతారు మీ భాగస్వామితో ఈ వారం మీరు ఏ విషయంలో కూడా విభేదించడం మంచిది కాదు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈ వారం మీరు వీలైనంత ఎక్కువసేపు ఇంకా వీలైన ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయటం మంచిది ఆరోగ్యపరంగా ఈ వారం మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఈ వారం మీరు చేతిటువంటి ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి మొత్తంగా ఈ వారం కుంభరాశి వారు వారి దగ్గర బంధువుల నుంచి ఊహించినటువంటి ధనాన్ని పొందుతారు అయితే ఎవరికైనా రుణం ఇవ్వటం మాత్రం మంచిది కాదు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు బుధవారం ముఖ్యమైనటువంటి పనులను ఇంకా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఈ బుధవారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీనరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మీన రాశి వారు కొన్ని వ్యవహారాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మొత్తంగా ఈ వారం మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా కొన్ని విషయాలలో గు్యత అవసరం అలాగే ఈ వారం మీరు మీ ఉద్యోగపరంగా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి కూడా మీరు వస్తారు ఇంకా మీ ఉద్యోగ మార్పు కోసం ఈ వారం అనుకూలమైన వారం కూడా మీ కెరీర్ పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి రావలసి ఉన్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు మీ ఉద్యోగ పరంగా సంఘంలోని పెద్ద వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు అలాగే మీ సంస్థలో ప్రత్యేక గుర్తింపును మీరు పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈ వారం మీరు మీ వ్యాపారానికి సంబంధించి ఊహించ ధనాన్ని కూడా పొందుతారు అయితే మీరు చెల్లించవలసిన పన్నుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు అలాగే మీ వ్యాపార సంస్థలో ఈరోజు మీ కింద పనిచేతే వారికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వారి యొక్క అవసరాలను తీరుస్తారు అలాగే మీ వ్యాపార పరంగా ఇప్పటి వరకు మీతో విభేదిస్తూ వస్తున్నటువంటి వారి యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ పాత బంధుమిత్రులను కలుసుకుంటారు ఇప్పటి వరకు మీరు విభేదిస్తూ వస్తున్నటువంటి మీ దగ్గర వారితో ఈ వారం మీరు మాట్లాడుతారు మీ ఇంట్లోని వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీ పెద్దలు మీ భాగస్వామి యొక్క సహకారం మీకుంటుంది మీ సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వారి అవసరాల కోసం ఎక్కువగా ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు ఆదాయ పరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగానూ ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీరు స్థిర ఆస్తి కొనుగోలు కోసం కానీ లేదా నూతన వాహన కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఇంకా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ వారం దానికి సంబంధించి శుభవార్త వింటారు ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అన్ని కూడా మీరు ఊహించిన దానికన్నా మంచి లాభాలనే మీకు అందిస్తాయి ముఖ్యంగా స్థిర ఆస్తి కొనుగోలు దిష్ ప్రయత్నాలు చేయటం మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం బుధవారం రోజు ఇంకా శనివారం రోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను మీకు అందిస్తాయి ఈ వారం మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజులు ఆదివారమో సోమవారమో ఇంకా బుధవారం రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులను ఇంకా ప్రయత్నాలను చేయటానికి ఒప్పందాలను కుదుర్చుకోవటానికి అనుకూలమైన రోజులు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి